चूस्ते मूड अरव रोज मूड अरव रोजल मैं एलाकने मन चला जाग्रत और पे अभी विवन मन के लाभकर्म ले मन के श्रम अमन आलोची चस्ता का संवसरा आलोचन लेकिन मैं पड़े कुंट अंक इवे रोजल पे मरल क्रत संवर की पता इला एन संवस मन को मन तसा का देवड़ वाट दय तो मन की इतू उ अच्छे देव नाम पड़ चूस्ते कार्थना अनेधा मन के सहक असल प्रार्थना अंत मन के अंदर तल देवन तो माटा मन बाध देवी मर मन बाधल चुप्कारी सदर्भ आड़ आये विना अंत कलकड़ना बट्टी विना मैं विनेट की मैं ये बात चपा मन जीवन चूस्ते क्यक्ति बैबल चूस्ते कन्म को त्री अने पेर कल वाक्य जन्म को त्री अभी साधारण रे आेरूर अत की एम चेस्ो बैबल मन चूस्ते कनो कष्ट पड़ नलभ रे देश तिगी नलभ रे देश मनस्तापन गुरी ये देश प्रशात लेकिन चवर की देवा नीव तपन आधार लेते आखरी समय में देवड़ अत ओदास वाक्य अत पेरे अब्रहाम अच्छे रोज मन चूस्त मरी प्रार्थना आलखा आलख देवड़ेस्ता अने मन को अवसर लेकोसा एन को अवसर लेदे इकड़ेदी मंद का मन दुले अंत विचिपे मन वेलानी कंतुमात्र प्रशा बतकाली दे टेन एराटम एदो चेदा इतना इन संवस आम साधम चेले अब्रहाम को नलभ रे देश तिग्न अतुदान तिगे सदर्भाल बैबल चूड़गल कोई सदर्भा बाधप्ड एनो इबंध पड़ा कन्नीर पेटी एडिशन दिना अतन आईन देवड़े कशात मैं समय चर्चेसाड़ी वाक्य अच्छा अब्रहाम मन चूस्टे केवड़ अब्रहाम तेम्चा चुदा रोमल कृष्ण पत्रिक नागो अध्याय पद्धन रोमल कृष्ण पत्रिक नागो अध्याय पद्धन देवन वाक्य मेरी मनजे नी सो तन अनेक जन तुम्हारे व्यक्ति जीवता मन गमस्ते अतना अतड़ एनो बाधल एनो कष्ट अन्नी इबंध देवन मटन मतपे रायबड़ी एनकन प्रार्थना आलखिंट वो खचिंग सहाय जाड़ो अलबड़ाजु प्रपंच वो दैव नमी एक्की विधिपड़की एवरपड़क चक्कर वाल नमकाल मीद निबड़ने कार्यमो देवड़ेदान इक रायबड़ी इकड़ अब्रहाम चूस्त देवड़ अब्रहाम के नी सू आशीर्वदिस्या अ नन्े आशीर्वद्चो ना सतं एला आशीर्वदिस्टे आशीर्वदिस्टा एंकंटे अब्रहाम आशीर्वद्चा देवड़ इष्टपड़ना का बट्टे अन्नी कष्ट चूपा रुचि चूप्चा ये रुचि एक्टी ये रुचि एला उड़केला व्यक्ति एला उठा ये देश में जो आदेशला देश इकड़क वे आदरी वील की नील इक पालिस्टर इक भोजन पड़ता वीलते कुटारे अन्नी विषया देवड़ अब्रहाम की तेजेसा रायपड़ी एंकन देवड़ी तरह मन के सौकर्याद सामने देवन लेखन बटे मन गर्तु मन गर्ति उ।
గుర్తింపు వండు కూడా మనం ఆ గురిదత్తుకు వెళ్తున్నప్పుడు అన్ని ఎదురొస్తూ ఉంటాయి. వాటి అన్నింటిని కూడా మేము చేయాలంటే కనుక జేంజ ఇష్టపడిన రాయబడి ఉంది. చూడు అక్కడ, నీ సంతానాన్ని నేను ఆశ్రయిస్తాను అంటున్నాడు. అబ్రహాముకు ఒక డౌట్ రావచ్చు, ఏమంటే కనుక నన్నే ఆశీర్వదించలేదు కదా నువ్వు, నేనే ఆశీర్వించబడలేదు కదా అంటే కనుక ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం. ఆశీర్వదించబడకుండా అన్ని దేశాలు వెళ్ళి తిరిగి రాలేడు, ఆశీర్వదించబడకుండా ప్రతి దేశంలో ఉన్న శత్రువు ఎదుర్కోలేడు, ఆశీర్వదించబడకుండా ఆ దేశం నుంచి ఈ దేశం వెళ్ళాలంటే కనుక అతనికి సహనం కోల్పోయేది. ఆశీర్వదించబడ్డాడని కూడా రాయబడి ఉంది. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో ఆశీర్వదించబడ్డాం, ఆశీర్వదించబడినటువంటి మనము కూడా కొన్ని కొన్ని ఆలోచన ప్రకారంగా దేవుని చెంత నిలబడడానికి మరి మన నమ్మకం కలిగి ఉన్నామా? ఇక్కడ అబ్రహం చూస్తుంటే కనుక అతను రాయబడమని కనుక తాను జనములకు తండ్రి అగినట్లుగా నిరీక్షణ లేదు. జాగ్రత్త గమనించండి, నిరీక్షణకు ఆధారమే లేదు. దేన్ని నమ్మాలి, ఎలా నమ్మాలి, ఎప్పుడు నమ్మాలి, ఇది నమ్ముతూ అవుతుందా, అసలు ఏ విధంగా నమ్మాలంటే కనుక అతనికి కనబడేది కనబడటంలే. దేవుడు ఒక మాటే తినపడుతుంది తప్ప అతనికి దేని మీద కూడా దృష్టి పెట్టడానికి అతని కంటికి ఏం కనబడటం లేదు. ఈరోజు మన కంటికి కనపడాలా? కంటికి కనబడేలాగా దేవుడు మనల్ని చేస్తే మనల్ని కంటి మనం కనబడుతున్నాం, ఎదురుగా చూడగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. ఎంత విధంగా దేవుడు మనల్ని చేస్తే మన కంటికి కనబడాలి అంటే ఆ దేవుని యొక్క నామాన్ని బట్టి నమ్మకం కోల్పోయినట్టే. నమ్మకము కోల్పోతే మన జీవితంలో అనేకమైనటువంటి మార్గాలను చెడిపేసుకుంటాం, చెదిరిపోతాం. నమ్మకం కోల్పోయిన తర్వాత వెళ్ళి 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 చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు ఉండదు, ఆగిపోద్ది, ముగింపు అయిపోద్ది. ముగింపు అయిపోయినా వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి రాలేము, ముందుకు వెళ్ళలేము, అక్కడ ఆగిపోతాం. అలా ఆగిపోతే కనుక మన చెవిలో ఎవరు మాట్లాడరే, మన మాట ఎవరి చెవిని పడే అవకాశం ఉండదు. అందుకని ఇక్కడ అబ్రహాం చూస్తున్నట్టు కనుక అతను అబ్రహాం దేని నమ్మడంటే కనుక దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నమ్మాడు. ముందు దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించాడు మనల్ని. అందుకే ఈ సంవత్సర కాలం ఇంకా మనం ఇంకా బ్రతుకున్నాం. మరి రాబోతున్న సంవత్సరంలో కూడా ప్రశాంతంగా ఉండాలంటే మన నమ్మకాలు దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. దేవుని మనం ఆధారం చేసుకోవటం వలన దేవుడు మన స్థితిలో, మన మార్గాల్లో, మన ప్రయత్నాల్లో ఆయన బాధ్యత వహించి మనల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడతారని కూడా ఇక్కడ దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. మరి అటువంటి నమ్మకాలు మన దగ్గర ఉన్నాయా? ఇక్కడ అబ్రహామును చూస్తుంటే కనుక నిరీక్షణ కనపడాల, అతను నిరీక్షణ అంటే కనపడాలి, ఒక వస్తువు కనపడాలి. ఒక వస్తువు కనపడితే పర్లేదులే, ఇది ఇవాళ కావచ్చు, రేపని తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళొచ్చు. ఒకవేళ మనం మోయలేకపోయినా సరే పక్క వాళ్ళని పిలిచి మోసుకెళ్ళొచ్చు అనొచ్చు, అది కనపడడం లేదు కదా. కనపడలేని దాని మీద అబ్రహాము నమ్ముకుంచాడు. ఏం కనపడుతుంది అబ్రహాము కంటే కనుక దేవుని మాటే కనపడుతుంది, దేవుని మాట వినపడుతుంది, వినపడ్డ మాట మీద కనబడి దృష్టి పెట్టాడు. ఈరోజు మన జీవితంలో కూడా మేలు జరగాలి అంటే ఆయన మాట మీద మాత్రమే మన నమ్మకం పెట్టాలని రాయబడి ఉంది. అతడు నిరీక్షణ లేనినప్పుడు నిరీక్షణ కలిగాడు అని రాయబడి ఉంది. కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నాం? మనం కలిగి ఉన్నది ఏంటి? ఎక్కడ కలిగి ఉన్నాం? ఎంత కలిగి ఉన్నాం? ఇది చూస్తే కనుక శ్రమ రా అబ్రహాం శ్రమ పడదంటే కనుక అసలు అబ్రహాం పడ్డ శ్రమ కూడా పడలే. బైబిల్ అంతట్లో కూడా చూస్తే అబ్రహాము సహించిన శ్రమ ఎవడ పడలేదు. ఏంటా శ్రమ అంటే కనుక కట్టుకున్న భార్య అని వేరేవాడు తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఎవరన్నా? వెళ్ళి వాణాన్ని చంపేస్తాడు, లేతే వీడని చచ్చిపోతాడు. అలాంటి స్థితిలో కూడా దేవుడు మీద నమ్మకం ఉంచి ఈరోజు మనకు వచ్చిన చిన్న చిన్ని ఎంత చిన్ని సూది పిండి కూర్చితే కనుక బ్లడ్ వస్తుంది, అలాగే గొడ్డలు పడ్డ కూడా బ్లడ్ వస్తుంది. దీని బాధ వేరు, దాని బాధ వేరు. అబ్రహాముకి తగిలిన దెబ్బ మామూలు దెబ్బలు కాదు, అన్ని దెబ్బల్లో కూడా అబ్రహాము ఎవరి మీద నమ్ముకుంచాడట? దేవుని మీద నమ్ముకుంచడం రాయబడి ఉంది. మరొక వాక్యం చూస్తే కనుక 24 కీర్తన 4 వచనం చూడండి, 22 కీర్తన 4 వచనంలో మరి మా పితరులు చూడండి, మా పితరులు నీ యందు నమ్మకముంచిరి ఉంచగా ఏం చేశాడట? ఏం చేశాడట? మరే దేవుని యొక్క నామాన్ని బట్టి చూస్తే కనుక మా పితరుని ఎంత నమ్ముకుంచారు, ఎంతమంది నమ్ముకుంచుతారు మీ రోజు దేవుని మీద? దేవుని దగ్గర నమ్మకం ఉంచి మన జీవితం ఏ విధంగా సార్థకం చేసుకుంటున్నాం? దేవుని మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆయన విడిపించేవాడు రాయబడిన మాట ఏంటంటే కనుక వారు నీ యందు నమ్మిక ఉంచారు అని రాయబడి ఉంది. నీ యందు నమ్మిక ఉంచారు పితరు అంటే ఎవరు వెళ్ళు? ఎవరు వెళ్ళు? ఐగుప్తు దేశంలో పూర్వీకులు మట్టి తొక్కి
ఇటకలు చేసి నానా తిప్పలు పడి దెబ్బలతోని గాయాలతోనూ సరైన సమయానికి భోజనాన్ని చేసేటటువంటి అవకాశం కోల్పోయి బ్రతికిన బ్రతుకులు ఉన్నటువంటి వారు కూర్చొని చెప్పేటటువంటి సాక్ష్యము ఈరోజు మనకు ఆ స్థితి ఉందా లేదు కదా. ఒకవేళ ఇంట్లో లేకపోయినా కానీ అయ్యమ్మను అయ్యమ్మను అడిగితే కూడా జాలిపడి ఒకరు జాలి పడకుండా రెండు వాళ్ళని జాలిపడి మనకు సహాయం చేస్తున్నారు కదా. అవునా, ఇంత జాలి చూపించాడు కదా దేవుడు మనకి. మరి ఇంత జాలి చూపించిన దేవుడితో మన సంబంధం ఏంటి, మన నమ్మకం ఎక్కడుంది, మన దేవుడి మీద ఎలా నిలబడి ఉన్నాము, ఆయన మాట బట్టి ఏ విధంగా జీవిస్తున్నాము, మన జీవితం ఏ రీతిగా ముందుకు నడిపించడం ఇష్టపడుతున్నాము అనేది ఈరోజు కాకపోతే రేపు అర్థమవుతుందా, ఈ వాటికి అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే కనుక మిగిలేదంతా కూడా వ్యర్థమని కూడా వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ రాయబడిన మాట చూస్తే కనుక మా పితరులు నీయందు నమ్మకం ఉంచారు. ఎంతమంది నమ్మకం ఉంచారు దేవుని మీద, దేవుని నమ్మకం ఉంచినటువంటి ఎంతమంది బాగున్నారంటే కనుక ఆయన మీద నమ్మక ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ప్రమాదాలు వచ్చినప్పటికీ ప్రశాంతంగానే ఉంటారు తప్ప సోలిపోయే పరిస్థితి మా దేవుడు ఇప్పుడు నీకు వచ్చేస్తుంటాయి. ఓ ఒకటే 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 ఓ లైన్లో ఉంటాయి నీకు, కానీ నీ నమ్మక మీద దేవుని మీద ఉంటే కనుక ఎన్ని నీ మీదకి వస్తున్నా వాటన్నిటిని కూడా దేవుడు పక్కకు తీసేసి నిన్ను ముందుకు నడిపించడానికి మాత్రమే ఇష్టపడతాడు. ఆగిపోమని చెప్పుడు, వెనక్కి వెళ్ళిపోమని చెప్పుడు, కూర్చుని కదొద్దని చెప్పుడు. ఎన్ని వచ్చినప్పటికీ నువ్వు సాగుతూనే ఉండు, నేను వాటిని పక్కకి తప్పిస్తూనే ఉంటాను అంటాడు. అలాగే అబ్రహాము జీవితం ఎన్నో జరిగాయి, ఎన్నెన్నో జరిగాయి. అందుకే రాయబడ మా పితరులు నీందు నమ్మకం ఉంచారయ్యా, వారు నీ ఎందు నమ్మకం ఉంచితే నువ్వేం చేసేవారిని రక్షించితివి. ఈరోజు ఎవరి మీద నమ్మకం ఉంచండి, మీరు మిమ్మల్ని మోసపోసిపోతారు. అవునా, ఎవరైనా నమ్మండి, అసలు మనిషిని నమ్మండి, మనిషిని నమ్మి ఏం చేస్తారు, మోసం చేసి మద్దతు వెళ్ళిపోతాడు. అందుకే రాయబడిన మాట ఏంటంటే ఎంతోమంది మోసపోయారు అలాగా బైబిల్లో కూడా చాలామంది ఎంతోమంది మోసపోయారు. కానీ ఇక్కడ ఏమైనా వాక్యం చెప్పాను కనుక దేవుని మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వారు మోసపోరో, వారు విడిపించబడతారో, వారు సోలిపోరో, వారు సంతోషించబడతారో, వారు ఎటువంటి శ్రమలో పడిపోకుండా దేవుని మీద ఉన్న నమ్మిక వారిని ప్రశాంతంగా పోషిస్తుందని కూడా ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే రాబోతున్న సంవత్సరాన్ని మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి. రాబోతున్న సంవత్సరము మంచి సంవత్సరమే కదనడం లేదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది. ఈ సంవత్సరం చాలా హ్యాపీ, కానీ ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆ ఘోరాతి ఘోరంగా ఉండే సందర్భం చూస్తే కనుక ఎందుకు మీకు అబ్రహాము చెప్తున్నాడు, అబ్రహాము 42 దేశాలు చూసినప్పుడు దేవుడు 42 దేశాలు కూడా ఒక్కొక్క విచిత్రంగా ఒక్కొక్క సంఘటన జరిగిస్తూ అబ్రహాము నడిపించాడు. ఏ దేశంలో కూడా అబ్రహాముకి నెమ్మదండేది లేదు, కలగలేదు. గుడారాల్లో ఉన్నాడు, సరైనటువంటి పరిస్థితి వసతులు లేకుండా ఉన్నాడు, చెట్టు నీళ్ళు ఉన్నాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ సదుపాయాలు మాత్రం ఏ రీతిగా ఉండాలో అన్నీ చేసాడు. కారణం ఏంటి కనుక మీరు పరవాసము చేయుజనులు మాత్రమే గుర్తుపెట్టుకోమన్నాడు. అంటే అర్థమేంటంటే అబ్రహామ నీకు ఇవ్వడానికి కదయ్యా, నీకు ఏది ఇచ్చినా కూడా స్వాస్థ్యంగా ఉండదు, ఇది నేనే నీకు స్వాస్థ్యము, నీకు ఏది స్వాస్థ్యం కాదు, నీదో రాదు, నీకు ఇప్పుడు ఇస్తాను, ఓ దేశం తీసుకెళ్ళాను, నీకు అన్ని చక్కగా కట్టిస్తాను, అవి వస్తాయి కూడాని రావు, అందుకని నీకు అనుభవాలు నేర్పిస్తాను అంటాడు. మనం కూడా నేర్చుకోవాలి అనుభవాన్ని దేవుడికి నామన బట్టి. ఎన్ని అనుభవాలు నేర్చుకుంటే అంత పైకి మనం ఎక్కే అవకాశం ఉంటుంది. అనుభవం బాధ లేనటువంటి వారు ఎప్పుడు కూడా సంతోషించలేరు. బాధ ఎంత బాధపడ్డామో దానికి రెట్టింపు సంతోషాన్ని పొందే అవకాశం దేవుడు ఇస్తాడు. అనేక మంది బైబిల్ కనుక చూస్తే కనుక ఒక్కొక్కడు యోబుని చూసే మొదటి దానికన్నా 200 ఆశీర్వాదం అంట, 500 ఇడ్లకి గాడిదలకి 1000 ఇచ్చాడు, అవునా, 700కి 1400 ఇచ్చాడు, అవునా. ఎందుకని అతను పడ్డ కష్టంలో జయించాడు, నిలబడ్డాడు నిలబడ్డాడు కాబట్టి అతడు విజయుడు కాబట్టి అతనికి దేవుడు అత్యధిక ఆనందాన్ని కలిగించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అందుకే చూస్తే కనుక మా పితరులు నీ అందు నమ్మకుంచారు కాబట్టి వారిని వా కష్టం నుంచి ఎక్కడ తీసుకొచ్చావు, బయట కణాను దేశానికి నడిపించావు. వారిని అంటే వారి బిడ్డలని, వారి అరణ్యంలో చనిపోయినా కూడా వారి పిల్లల్ని, వారి శ్వాసాన్ని, వారి కొమ్ములను, వారి చిగుళ్ళను నువ్వు ఐగుప్తు దేశం నడిపించావు కాబట్టి వాళ్ళ ద్వారా పితరులు బ్రతికున్నట్లుగా చేసావని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరి ఈరోజు మన నమ్మక చెప్పిన మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఎంతవరకు వాడుకుంటున్నాం మనము, మనం వాడుకొని చక్కగా జీవించడానికి ఇష్టపడుతున్నామా, ఎంతెంతోమంది ఎంతెంతోమంది పచ్చి చిన్న చిన్న బిడ్డలు కావచ్చు, ఎవడొస్తారు కావచ్చు, ఏమవుతారో మన కళ్ళ ముందు వాళ్ళు రాలిపోతున్నారో
గాలి గాలి వేస్తుంటే చెట్టున ఉన్నటువంటి కొమ్మ ఆకు ఎలాగైతే రాలిపోతుందో అలా ఆకుల్లాగా రాలిపోతున్నారు. ఈరోజు దేవునికి నామాన్ని బట్టి మన జీవితం చూస్తున్న కనుక ఏ రీతిగా ఉన్నాం మనము, ఎక్కడ ఉన్నాం మనము, ఏం చేస్తున్నాం అనేది మనం చాలా అర్థం గమనిస్తే కనుక రాయబడమాట. నీ యందు నమ్మిక ఉంచిన వారిని నీవు ఏం చేస్తావట, రక్షిస్తావు. దేవుని మీద నమ్మకం ఉంచితే కనుక ఖచ్చితంగా రక్షణ దొరుకుతుంది, ఇబ్బంది లేదు, అలసట పడే పని లేదు. నమ్మకం అనేది చాలా గట్టిగా ఉండాలి. ఇన్ని దేశాల్లో అబ్రహాము జీవించినప్పుడు అబ్రహామును గురించి మనం విన్నాం కదా, అతడు ఏమన్నాడంటే కనుక దేవుడు ఒకటే చెప్పాడు, నీ సంతానాన్ని ఆశ్రయిస్తానంటే చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సంతానం ద్వారా నన్ను కూడా సంతోషపరుస్తాడు. ఇదే నమ్మకం కలిగి ఉన్నాడు. ఆ నమ్మకం విలువెంత, దాని బలం ఎంత, దాని వాల్యూ ఎంతో చూస్తే కనుక మేను ఇప్పుడు మనిషికి ఉండవలసిన నమ్మకమే. నమ్మకాలు లేకుండా వెళ్తే కనుక, నమ్మకం లేకుండా ప్రయాణం సాగదు, నమ్మకం లేకపోతే కుటుంబం నిలబడదు, నమ్మకం లేకపోతే సంసారంలో వృద్ధిలో నమ్మకమే దేనికైనా పెట్టుబడి. నమ్మకంతో ఉన్నటువంటి వారి జీవితాల్లో అనేక మేలు జరుగుతాయని కూడా వాక్యం తెలియజేస్తుంది. నమ్మకం మన మీద మన నమ్మకం ఉండాలి, మనం చేసేదాని మీద నమ్మకం ఉండాలి. ఇది చేస్తున్నది ఫలిస్తుంది, అవి ఇది చేస్తున్నా కానీ ఇది బాగోదమ్మంటే కనుక నీ నోటి మాట ఏదైతే వచ్చిందో అది నీ తిరిగి వచ్చేస్తుంటుంది. నమ్మకంతో ఏ పని తలపెట్టినా కూడా అది విజయాన్ని రూపిస్తుందని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మరొక మాట చూస్తే కనుక ఎబ్రేషన్ పత్రిక 11:12 దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటి కనుక, ఎబ్రియల్ రాసిన పత్రిక 11:12 అందుచేత ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె కలిగాను. చూసారా అతని నమ్మక ఏం చేసింది, అతన్ని అతని నమ్మక ఏం చేసింది, అతన్ని లెక్కలి ఇసుక లెక్క ఎట్టగలం మనం. మీరు గమనించండి మీ కిందే ఉంది ఇసుక, మీరు గుప్పులు తీసి లెక్క పెట్టండి, లెక్క పెట్టగలరా? అబ్రహాము సంతానాన్ని దేవుడు అంత విస్తారముగా మలిచేశాడు. ఎందుకంటే అతని నమ్మకం అనేది మీద ఆధారపడ్డాడు, దేవుని మీద, దేవుడి ఇచ్చిన మాట మీద ఆధారపడ్డాడు. ఆలకించేవాడు, మీ ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఆలకించినటువంటి పరీక్షిస్తాడు. పరీక్షలో నువ్వు నిలబడాలి, పరీక్షలో నిలబడితేనే మనకు ఫలితాలు వస్తాయి. ఫలితం కొరకు ఎదురు చూస్తాం కానీ పరీక్ష నిలబడే అవకాశం లేకపోతే కనుక కష్టం. ఆ స్థితి మనం కలిగి ఉండలేము. రాయబడి మాట చూస్తే కనుక అబ్రహాము గురించి మరొక మాట మనకు రాస్తే అందుచేత, ఎందుచేత అతడు దేవుని మీద నమ్మకం ఉంచుడు చేత మృతతుల్యుడైన ఆ ఒక్క నుండి. మృతతుల్యం అంటే శరీరం ముడతలు పడిపోయి వచ్చేసింది మాటలా 99 సంవత్సరాలు అంటే 99 సంవత్సరాలకి బలం తగ్గిపోయింది, ఎముక బలం తగ్గిపోయింది, కండరాల బలం తగ్గిపోయింది, రక్త బలం తగ్గిపోయింది, గట్టిగా చూద్దామంటే చూపడం కూడా తగ్గిపోయింది. ఇన్ని తగ్గిపోయినటువంటి మృతతుల్యంలో ఉన్నప్పటికీ అతడైతే దేవుని మీద మాత్రం నమ్ముకుంచాడు. రాయబడిన మాట అంటే కనుక అతడు దేవుని నమ్ముకుంచగా అతను బలము తగ్గినప్పటికీ అతడికి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్రమును లెక్కింప కాని ఇసుకవలెను. దేవుని మాట అతని జీతం నెరవేరింది. చూసారా మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నేను పోయా కొత్తదండి అంటాం చాలామంది, అసలు పని చేయడు చేయడు. ఇంకా మనం మనకన్నటువంటి మనం ఉన్నవాడు అంటుంటారు ఏమైనా కనుక బాగా చూస్తామంటే కనుక ఎప్పుడు చూస్తారా, ఎప్పుడు చూస్తారు, ఇప్పుడు వయసు అయిపోయింది మాకు ఇంకేమి చూస్తారంటే కనుక కంగారు పడకమ్మా నేను పైదలు రావాలంటే కనుక ఆడ అయ్యేది ఎప్పుడు బతికేది ఎంతకాలం. కానీ ఆయన అంటాడు కదా, నీ ఉండగానే నీ పరిస్థితి అంతటిని కూడా సరిచేసి నీ జీవితంలో అనేకమైన మేలులు చేయబోతున్నాను అని అంటున్నాడు. 2023 సంవత్సరంలో ప్రతి ఒక్కరము కూడా మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడి వెళ్ళగలిగితే ఆ సంవత్సరము బహు ఆనందకరమ సంవత్సరం. లేదు అంటే కనుక అనేక రకాల శోధన వల్ల మనకు అనిపించినట్టు ఆ శోధన పడిపోయేటటువంటి వారిగా మిగిలిపోతాం. అలా మిగిలిపోవద్దు. ఈరోజు పడిపోతే నవ్వే వాళ్ళు ఉన్నారే కానీ దగ్గరికి వచ్చి చేయిచ్చేవాడు అక్కడ ఉండడం. మరి నవ్వే వాళ్ళని చూస్తావా, చేయిచ్చి పైకి లేపేటటువంటి వారి కొరకు ఎదురు చూస్తావా? ఎవరు లేపక్కలే, దేవుడు లేపేస్తారు. ఇక్కడ అబ్రహాముని ఎవరు లేపాడు? దేవుడు కదా. అబ్రహాం ఇంత నమ్ముకుంచినా, మృతతోనూ అయిపోయినా, బలం తగ్గిపోయినా అబ్రహాంకి ఎవరు లేరు. అయినప్పటికీ అతడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి అతని సంతానమట ఎవరు కూడా లెక్కించలేటువంటిదిగా దేవుడు మలిచినట్టుగా రాయబడి ఉంది. దేవుని మీద ఆధారపడ్డటువంటి వారికి సంతానమే కాదు సంపదలు కూడా ఏ కొద్దిగా రానివ్వడు దేవుడు. కొన్ని కొన్ని పరిస్థితులు ప్రభావాలు వస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా మనం గుర్తించి
వాటిని ఎదుర్కోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని పక్కదారి వెళ్ళిపోకూడదు. పక్కదారి వెళ్ళామంటే కానీ ఖచ్చితంగా ప్రాబ్లంలో పడిపోతాం. పక్కదారి వెళ్తే బైబుల్ చెప్పేస్తుంది కదా, త్రవ పక్క పడ్డటువంటి విత్తనము తొక్కబడుతుంది, తర్వాత ఆకాశంలో ఉన్న పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయని రాయబడి ఉంది. మరి ఏం చేస్తున్నాం మనము? మనం ఏ విధంగా ఉంటున్నాము? తొక్కబడుతున్నామా? ఆకాశ పక్షులు అంటే కనుక ఆకాశ సమూహము, బైబిల్ చెప్తుంటే కనుక దురాత్మల సమూహం ఆకాశం ఉందంట. పౌలు అంటాడు ఎఫెసీయుల పత్రిక ఆరోగ్యం పండుచంలో, ప్రధానులను ప్రధాన దూతులను పెద్దలైనటువంటి వారు అందరూ కూడా ఎవరట వాళ్ళు అపవాది సంబంధం అందరూ కూడా ఆకాశంలో నుండి ఎవరు దొరుకుతాడా, ఎక్కడ ఎవరు పడ్డాడా, ఎవరు కృంగిపోయాడా, ఎవరు కన్నీరు పెడుతున్నాడా, ఆ కన్నీరు కారణం ఏంటి, కన్నీరు పెట్టేటువంటి వాడు ఎక్కడ నిలబడ్డాడో, ఒంటరిగా ఉన్నాడా, పది మందిలో ఉన్నాడా, లేదా ఎడబాటు అయ్యాడా, లేదా తొట్టిల్లో పడ్డాడా, కృంగిపోయాడా, అలాంటి వాడి కొరకు ఆకాశంలో ఉన్నట్టు సమూహాలు చూసి ఆ సమూహంలో ఉన్నటువంటి దురాత్మ వచ్చి ప్రేరేపణ చేసి పక్కదారి పట్టిస్తుంది. పక్కదారి పట్టినంటే మన ప్రాణకు ముప్పు వచ్చిన మనం తెలియకెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, ఎరవేడతాడు వేటగాడు, ఎరవేటిన తర్వాత ఆ పక్షి కానీ లేడి కానీ అబ్బా రుచికరమైన మొక్క కనపడుతుంది వెళ్తే కనుక అక్కడ ఎర ఉందని ఆ ఎర కోసమే చూస్తే కనుక దాని పక్కన ఉరి కూడా ఉంటుంది. ఎర ఉందంటే ఉరి ఉంది కాబట్టి ఆ ఉరిలో పడితే కనుక ఎర తినడానికి వెళ్ళినటువంటి పక్షి ఉరిలో పడి వాడికి ఎరగా మారిపోతుంది. అలాగే ఇక్కడ రాయబడి మాట కనుక అబ్రహాము చూస్తే కనుక అతడు దేవుడి మీద నమ్మకం ఉంచగా ఆ నమ్మకం అతన్ని లెక్కింపసక్కిమకైనటువంటి సంతానముగా మార్చేసింది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే కనుక ప్రార్థన ఆలకించేవాడు అనే మాట ఆయనకు ఉంది. ఎప్పుడు కూడా ఆయన మాట పాడు చేసి కూడా ఆయన మనమైనా మర్చిపోతాం, కానీ మాట మీద నిలబడేటటువంటి లక్షణాలు మనమైనా కోల్పోతామేమో, కానీ ఎంత నిజాయితీ పడైనా భూమి మీద ఉన్నటువంటి వాడు ఏదో టైంలో కోల్పోతాడు. కానీ దేవుడు మాత్రము ఎన్నడూ కూడా మాట తప్పనివాడు అనే పేరు ఆయనకు ఉంది కాబట్టి ఆయనైతే తప్పడు. కానీ మనం తప్పించుకుంటే ఆయన కార్యం చూసే అవకాశాన్ని కోల్పోతాం. కాబట్టి ఇక్కడ దేవుని నాకు చూస్తే కనుక అబ్రహాం అయితే నిలబడి ఉన్నాడు. ఎందుకని దేవుడు ఇచ్చిన మాట మీద ఆధారపడ్డాడు. ప్రార్థన చేస్తుండే అబ్రహాము ఆలకించేవాడు కాబట్టి నా విన్న పనులను చెప్పాను, అది వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను అని అబ్రహాము మరి తన తిరిగినటువంటి ప్రదేశంలో కానీ అబ్రహాం పాపం బ్రతికినంతకాలం కూడా భార్యతో చేయి విడపకుండా బ్రతికాడు. సారా 127 సంవత్సరాల తర్వాత ముతి పొందింది. 127 సంవత్సరాలు బ్రతికేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలకే మొత్తం అన్నీ కూడా జారిపోతున్నాయి. ఇక్కడ 120 సంవత్సరాల తర్వాత ముతిపోతే అబ్రహాం వచ్చేట ఏడ్చేట, ఎందుకంటే నా జీవితం భాగస్వామి నన్ను విడిచి వెళ్ళిపోయావా, నా పరిస్థితి ఏంటి, నా జీవితకాలం ఎంతో తెలియదు నాకు, దేవుడి మీద ఆధారపడి ఉన్నాను, నీవు నా మీద ఆధారపడి ఉన్నావు, నిన్ను అరణ్యం తిప్పాను, ఎడారిలో తిప్పాను, నీళ్ళు లేనటువంటి గోతిలో తిప్పాను, అయినా కూడా ఏ రోజు కూడా ఇలాగే చేస్తామని అడిగావు కదా నన్ను, ఈరోజు నువ్వు వెళ్ళిపోయావు నా పరిస్థితి అని చెప్పి అబ్రహాము ఏడ్చినట. 23 అధ్యాయం ఆదిగండము 14 మీకు అర్థమవుతుంది. మరి ఎంతమంది భార్యలు చేసేటటువంటి పనులు బట్టి భర్తలు ఏడుస్తున్నారు? భర్తలు ఏడమని చెప్పట్లేదు నేను, కానీ చనిపోయిన తర్వాత ప్రేమ ఎంతమందికి ఉంటుంది, ఎంతమంది ఆ ప్రేమలో నిలబడుతున్నారు? దేవుని మీద ఆధారపడేటువంటి అబ్రహాము జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఏడు చేశాడు. ఒకటి రెండు కాదు, చేసుకుంటూనే వచ్చాడు. ఇక్కడే కాదు చేస్తా, చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకుంటూనే వచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు అనేకమైన మేలు చేస్తూనే వస్తున్నాడు. ఆయన మేలు చేయకపోతే ఇక్కడ మనం మనుషులుగా బ్రతికే అవకాశం ఉండేదే కాదు. ఆయన మేలు చేస్తున్నాడు, మేలు చేయటువంటి వాటితో మనం కలిసి ఉండాలని వాక్యం. కారణం ఒకటే, కారణం ఏంటంటే ప్రార్థన. మన ఆయనకి ఏమి ఇచ్చి కాదు, దేవునికి ప్రార్థన. నువ్వు ప్రార్థన మీద ఆధారపడితే ఖచ్చితంగా నీ బ్రతుకులు అనేకమైన మేలు చేయడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడు సరిపోయినటువంటి వాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభువు నందు మన జీవితాల్లో మన తలంపుల్లో మన ఉద్దేశాలన్నింటినీ కూడా మనం గమనిస్తే కనుక దేవుని కృపచేత మనము మరి రాబోతున్నట్టు సంవత్సరంలో కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి వాక్య లేఖనాన్ని బట్టి అందరికి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అబ్రహాము అన్ని కష్టాలు పడ్డా దేవుని మీదే ఆధారపడ్డాడు. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు కనపడుతున్నప్పటికీ దేవుడు ఆధారపడండి. వచ్చే సంవత్సరంలో దేవుడు అనేకను మేలుతని ప్రకటించాలని ఆశతో నిలబడదాం. ఆలోచించి ప్రార్థిద్దాం. దేవుడు ఆలకించి మన కార్యము నెరవేర్చుదని నమ్ముతాం. ఆ నమ్మకం మన జీవితాల్లో మన కుటుంబాలు మన బిడ్డలతో తోడుగా ఉండేటటువంటి సమయాన్ని కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామ్మను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ సంవత్సరకాలం అంతా కూడా కాచి దాచి భద్రపరిచి బలపరచావు. మరికొన్ని దినాల్లో ఈ సంవత్సరాన్ని తండ్రి విడిచిపెట్టి మరి నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. కాబట్టి నూతన సంవత్సరం తండ్రి ప్రభు అయినా
నూతన ఆలోచనతో అవును తెలియజేస్తున్నా తండ్రి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. నువ్వెప్పుడు కూడా కొత్త క్రియలు చేస్తావయ్యా, కొత్త కొత్తగానే ఉంటాయి తండ్రి ప్రభు. అయినా ఆ కొత్త ధనం తండ్రి ప్రభు కోరుకునే జీవితాలతో మమ్మల్ని కూడా నిలబెట్టి అయ్యా నువ్వు చేసే క్రియలో తండ్రి ప్రభ పాలువారిగా అయ్యా మా జీవితాలన్నీ కూడా తండ్రి ఫలించేటటువంటి వారిగా ఫలితార్థమైన తండ్రి బ్రతుకులో మమ్మల్ని నింపి నడిమి ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు తండ్రి. అయ్యా నీ బిడ్డలైనటువంటి వారు ఎక్కడెక్కడ ఎవరున్నప్పటికీ అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరు తండ్రి ప్రభ అయినా మరి వారి ప్రాంతాల వారిగా పట్టణాల వారిగా పల్లెల వారిగా వారు చేసే వ్యాపారాలు వారి పనిపాటలు వారి పని అన్నిటిని కూడా ఆశీర్వదించి రాబోతున్న సంవత్సరానికి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచి అయ్యా నీ సంతోషకరం తండ్రి ప్రభ మార్గం నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.